తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు మరో కీలక ఘట్టం మొదలు కానుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రోజు నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్ పత్రాలతో పాటుగా ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యార్హత వివరాలను పత్రాలను దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలకు ఒక రోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈసీకి వెల్లడించాలి. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు ఈసీ ఆఫీస్ నుంచి. శేఖర్, ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పార్టీ శ్రేణులు ఎలా సిద్ధమవుతున్నాయి? తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి అసలు ఘట్టం ఈ రోజు నుంచి మొదలవుతుందని చెప్పుకోవాలి. ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నామినేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెల 10వ తేదీ వరకు కూడా నామినేషన్స్ స్వీకరణ జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ యొక్క పత్రాలను తీసుకుంటారు. నామినేషన్ వేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంట ఎవరైతే రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయం ఉంటుందో ఆ కార్యాలయం దగ్గరికి కేవలం 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఏదైతే రిటర్నింగ్ ఆఫీస్ ఇన్సైడ్ ఉంటుందో ఆ ఇన్సైడ్లోకి అభ్యర్థితో పాటు 4 మాత్రమే అలౌడ్ చేస్తారు. ప్రతి రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ అమలవుతుంది. ఇక నామినేషన్కు సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్కు సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, అట్లాగే ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యార్హత సంబంధించినటువంటి పత్రాలను కూడా వాటితో పాటే జత చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అఫిడేవిట్కు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకంగా ఆయా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గానే ఉందని చెప్పుకోవాలి. 2018లో జరిగినటువంటి ఇష్యూస్ను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈసీ చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా అదే స్థాయిలో ప్లానింగ్ చేసుకుంటా ఉన్నాయి. లీగల్కి సంబంధించినటువంటి టీంలను కూడా ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా కీలకంగా ఈ నామినేషన్కు సంబంధించినటువంటి ప్రాసెస్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక అఫిడేవిట్కి సంబంధించినటువంటి పత్రాలు 4-5 రోజులకు ముందేగానే నింపుకోవాలి. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతి అక్షరాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఉన్నది ఉన్నట్లుగానే ఎన్నికల కమిషన్కి చెప్పాలి అన్నది అధినేత చెప్పారు. ఎందుకంటే సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకొని సాంకేతిక పరంగా ఏదైనా లోటుపాట్లు జరిగితే కనుక నామినేషన్ తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా లీగల్ టీంలను ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా అధికార పార్టీ లీగల్ టీం కోసం ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక రిటర్నింగ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయాలు స్టేట్ మొత్తంగా చూసుకున్నట్లయితే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని కూడా చెప్పుకోవాలి. ఇక ఎవరైతే అభ్యర్థులు నామినేషన్స్కి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ర్యాలీలు కావచ్చు, అట్లాంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ముందుగానే ఈసీ యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అసలు ఘట్టం ఎన్నికలకు సంబంధించినటువంటి పర్వం మొదలవుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక రానున్నటువంటి 4 రోజుల పాటు ఈ రోజు నుంచి డిసెంబర్ 3వ తేదీ నాడు కౌంటింగ్ ఉంటుంది, 30వ తేదీ నాడు పోలింగ్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు ఈసీ పర్యవేక్షిస్తూనే ఉంది. చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈసీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారులను ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక అఫిడేవిట్లకు సంబంధించినటువంటి అంశంలో చాలా సీరియస్గా వ్యవహరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులను హెచ్చరించినటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.